చాలా మంది యువత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. కానీ కొన్నిసార్లు తమ ఆశయాలను ఆదమరచి తప్పటడుగులు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువత లేనిపోని వ్యసనాలకు బానిసలై చిల్లర వేషాలు వేస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అలా తమ తల్లిదండ్రులకు కూడా అపకీర్తిని తెచ్చిపెడుతూ ఉంటారు. అయితే ఈ బాటలో ఎక్కువ శాతం అబ్బాయిలే ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఇటీవల కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. సాధారణంగా అబ్బాయిలే అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తూ లేనిపోని అనర్ధాలను సృష్టిస్తారు. కానీ తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఓ యువతి తన లక్ష్యాన్ని ప్రేమించకుండా క్లాసులు చెప్పిన మాస్టర్ని ప్రేమించింది. చివరికి ఆ అమ్మాయి చేసిన పనికి తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది అంటే, ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు టీనేజ్ వయసు ప్రభావమో ఏమో తెలియదు కానీ లేనిపోని లవ్ ట్రాక్లను నడుపుతూ అబ్బాయిలను మోసం చేసే వారి జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. కానీ తాజాగా ఓ యువతి చేసిన తప్పుడు పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. అసలు సమాజంలో అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని భయపడేలా చేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురంకు చెందిన 24 ఏళ్ల ఓ యువతి గ్రూప్ 1 కోసం కోచింగ్ కు హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ అశోక్ నగర్ లో ఓ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఆ యువతి తాను వచ్చిన పని మర్చిపోయి తప్పటడుగులు వేసింది. ఇన్స్టిట్యూట్ లోని ఫ్యాకల్టీ చెప్పిన క్లాసులు చక్కగా విని ఎగ్జామ్ కు ప్రిపేర్ కావాల్సింది పోయి ఏకంగా క్లాసులు చెప్తున్న మాస్టర్ నే ప్రేమించింది. అంతేకాకుండా ఆయన వద్దకు వెళ్లి తాను ప్రేమిస్తున్నట్లు కూడా చెప్పింది. అయితే దీనిపై ఆ లెక్చరర్ తిరస్కరించి తనకు అప్పటికే పెళ్లై పిల్లలున్నారని మందలించారు. దీంతో సదరు యువతి ఆ లెక్చరర్ పై కోపం పెంచుకుంది. ఈ క్రమంలోనే ఒక బిచ్చగాడు పేరుతో సిమ్ కార్డ్ కొని సదరు ఫ్యాకల్టీ కుటుంబం ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి సేకరించింది. వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. అయితే ఇది కాస్త ఫ్యాకల్టీ బంధువులకు తెలియడంతో బాధితుడి వరకు వెళ్లింది. వెంటనే సదరు లెక్చరర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో సదరు యువతి ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో నకిలీ ఖాతాలను తెరిచి ఫ్యాకల్టీ భార్య కూతురు చిత్రాలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన నేరం బయటపడింది. దీంతో పోలీసులు ఫ్యాకల్టీ ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. అలాగే కోర్టుకు హాజరుపరచగా జుడిషియల్ రిమాండ్ కు ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఘటన అశోక్ నగర్ లో తీవ్ర దుమారంగా మారింది. మరి ప్రేమ మాయలో లెక్చరర్ కుటుంబంపై సదరు యువతి చేసిన నేరంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.